आदिलाबाद रेणुक सिमेंट फैक्टरी दग्गर उद्रिक्तत कोनसागुतुंदी। भू निर्वासितुलतो कलिसी निरसन दीक्षकु वेल्लिन बीजेपी नेतलनु अड्डुकुन्नारु पोलीसुलु। दीक्षकु वेल्लनिव्वालंटू महिला सीआई काल्लु पट्टुकोनि अडिगारु। इक ई क्रमंलो पोलीसुलकु निरसनकारुलकु मध्य वाग्वादं जरिगिंदि। दींतो आंदोलनकारुलनु अदुपुलोकि तीसुकुन्नारु पोलीसुलु। आदिलाबाद रेणुक सिमेंट फैक्टरी दग्गर उद्रिक्तत कोनसागुतुंदी। दीनिकि संबंधिंचि पूर्ति अपडेट्स मा प्रतिनिधि सारंगपाणि अंदिस्तारु। सारंगपाणि, एंटी सिचुएशन, अपडेट्स एंटि? శ్రావణి, ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన భూముల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 6 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులు తమ భూములు తాము దిల్లుకుంటామంటూ పరిశ్రమ ఇచ్చిన భూముల దగ్గరికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. వీరికి బీజేపీ నేతలు మద్దతు తెలపడంతో పలువురు నాయకులను ముందే అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుభాషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండిపై వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలోనే కొంతమంది ఆదివాసీ మహిళలు పోలీసుల కాళ్ళు పట్టుకుని బతిమలాడడం జరిగింది. తమ భూములు తమకు ఇవ్వాలని, ఆందోళన చేసేందుకు అనుమతి ఇవ్వాలి లేదా దున్నుకునేందుకు అనుమతి ఇవ్వాలని కాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయినా పోలీసులు మాత్రం అది ప్రైవేట్ సంబంధించిన ప్రాపర్టీ, ఈ భూములు వాళ్ళకి ఇచ్చేశారు, ఇక అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, అవకాశం లేదని వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులకు ఆదివాసీ మహిళలకు బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మరికొంతమంది బీజేపీ నాయకులు, ఒక దఫా వెళ్లిన బీజేపీ నాయకులను ముందుగానే అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత వెళ్లిన మరో బీజేపీ నాయకుల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ నాగలు పట్టి దిల్లే క్రమంలో ఒక ఎద్దు కాడెద్దులు బెదిరి ఒక రైతును తొక్కే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న రైతులు ఆ ఎద్దును లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోసారి వెళ్ళిన బీజేపీ నాయకుల బృందాన్ని సైతం అడ్డుకొని పోలీసులు వివిధ స్టేషన్లకు తరలించడం జరిగింది. జయనాథ్ పోలీస్ స్టేషన్ కొంతమంది, అదేవిధంగా బేలా పోలీస్ స్టేషన్ కు, అదేవిధంగా భీంపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. 2016 సమయంలో భూములు ఇచ్చాము, 3 ఏళ్లలో ఫ్యాక్టరీ ప్రారంభించి అక్కడ ఉపాధి కల్పిస్తామని ఈ ప్రైవేట్ పరిశ్రమ భూములు తీసుకోవడం జరిగింది. 43 మంది రైతుల దగ్గర 100 ఎకరాలకు పైగా భూమి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా చుట్టుపక్కల ఏరియాల్లో లీజు భూములు సైతం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అటు పరిశ్రమ లేదు, ఉపాధి కోల్పోతున్నాం, ఆ భూములను తాము దున్నుకుంటామని ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. ఇదివరకు హెచ్సీ కమిషన్ సంబంధించిన సభ్యులు వచ్చినప్పుడు తమ గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు వాళ్ళు ఆదివాసీల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న క్రమంలో అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని చెప్పొచ్చు. రైట్, సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.